ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేం నరేందర్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక జిల్లాకు మొదటిసారి రావడంతో కార్యకర్తలు గజమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ 7 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఆస్తులు తరిగిపోయాయని కష్టాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఇప్పటి నుంచి 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యతతో ముందుకు అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి పార్టీ నాయకత్వం ఒకటి అయి ఐక్యతగా అడుగులు అడిగేసి